सो हाई गेस वीडियो सर की मन की फ्री गा 4100 एक्स्ट्रा आरपी पॉइंट्स वस्तुन्नाय 4100 एक्स्ट्रा आरपी पॉइंट्स अंटे सपोज मीरु लेवल 1 लो उंटे आरपी लेवल 41 वरकु वेल्लिपोच्चारन्नमाट सो अन्नी एक्स्ट्रा पॉइंट्स इस्तुन्नारु फ्री गा मोत्तं क्लियर गा एक्सप्लेन चेस्तानु गाइस एंड अलागे आरपी लिमिट उंदनि अडुगुतुन्नारु आरपी लिमिटे तीसारु ఇంకా మనకి ఎలాంటి గోల్ లేదు వీక్ వన్ లో ఇన్ని ఆర్పీ పాయింట్స్ తెచ్చుకోవాలి వీక్ టూ లో ఇన్నే తెచ్చుకోవాలి అలాంటిది ఏమీ లేదు గైస్ మొత్తం తీసి పడేశారు ఇంకేమైనా వీడియో లైక్ కొట్టండి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో గైస్ ఇక్కడ మనకి వీక్లీ ఛాలెంజెస్ ఉంది టోటల్ 7 వీక్స్ ఒక వీక్ మిషన్స్ ఉంటాయి అవి మనం కంప్లీట్ చేసుకోవాలి అది పక్కన పెడితే ఇక్కడ మనకి సీజన్ ఛాలెంజెస్ ఉంది అంటే వీక్ మిషన్స్ కంప్లీట్ చేస్తే మనకి ఆర్పీ లెవెల్ పెరుగుతుంది కదా అదే విధంగా సీజన్ ఛాలెంజెస్ లో ఉన్నటువంటి మిషన్స్ కూడా మనం కంప్లీట్ చేస్తే మనకి ఆర్పీ లెవెల్ పెరుగుతుంది అలా మనకి సీజన్ ఛాలెంజెస్ లోని 4100 ఫ్రీ ఆర్పీ పాయింట్స్ ఇస్తున్నారు గైస్ అంటే ఇక్కడ ఉన్న మిషన్స్ కూడా మనం కంప్లీట్ చేస్తే మనకి 4100 ఎక్స్ట్రా ఆర్పీ పాయింట్స్ వస్తున్నాయి సో వీక్ మిషన్స్ తో పాటు ఈ మిషన్స్ కూడా మనం కంప్లీట్ చేసాం అనుకోండి ఫాస్ట్ గా మనకి 100 ఆర్పీ అయిపోద్ది అండ్ అలాగే ఎక్స్ట్రా ఆర్పీ పాయింట్స్ కూడా వస్తాయి ఆ ఆర్పీ పాయింట్స్ తో మనం ఓల్డ్ సీజన్ ఐటమ్స్ కూడా క్రేట్ ఓపెన్ చేసుకోవచ్చు శుభ్రంగా సో సీజన్ ఛాలెంజెస్ లో కూడా చాలా మిషన్స్ ఇచ్చారు అందులోనే కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఇచ్చిన మిషన్స్ ఉన్నాయన్నమాట వాటి గురించి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒకే ఒక మ్యాచ్ లో 6 స్కిల్స్ మనం చేయాలి సో నాలంటి వాళ్ళు ఒక మ్యాచ్ లో 6 స్కిల్స్ ఎలా చేయాలరు బాబు అని నాలంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సో మీకు సింపుల్ గా ఎఫ్పీవీ మోడ్ లో ఆడండి గైస్ అందరూ బాట్ లో ఉంటారు ఎందుకంటే లో టైర్ లో ఉంటాం కాబట్టి సింపుల్ గా 6 స్కిల్స్ ఏంటి 10 కిల్స్ కు చేయవచ్చు అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి 1000 డ్యామేజ్ క్లాసిక్ మోడ్ లో హెడ్ షాట్స్ మాత్రమే అంటే హెడ్ కి ఏం చేసి ఎనిమిని అటాక్ చేస్తామో ఆ డ్యామేజ్ మాత్రం మనకి కౌంట్ అవుతుంది సో అలా 1000 డ్యామేజ్ క్లాసిక్ మోడ్ లో చేయాలి అండ్ నెక్స్ట్ క్లైంబ్ ఆబ్స్టికల్ 50 టైమ్స్ క్లాసిక్ మోడ్ ఉంది సో చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు చాలా సింపుల్ గైస్ ఏం లేదు మనం ఓసారి గోడ ఎక్కి అటు దూకుతూ ఉంటాం కదా అండ్ గోడ దూకదాం కానీ లేకపోతే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కిటికీ నుంచి దూకుతూ ఉంటాం ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు అండ్ ఇంట్లో లోపల నుంచి బయట కూడా కిటికీని దూకుతూ ఉంటాం కదా సో అలా దూకితే చాలా అనమాట మనకి 50 టైమ్స్ ఒకే మ్యాచ్ కంప్లీట్ చేసుకోవచ్చు కావాలంటే అంటే గోడ మీద నుంచి దూకినా లేకపోతే ఇంట్లో లోపల కిటికీ నుంచి దూకినా ఏ విధంగా దూకినా సరే మనకి ఇక్కడ కౌంట్ అవుతుంది నెక్స్ట్ ఒకే మ్యాచ్ లోని 5 డిఫరెంట్ గేమ్స్ అనేది మనం పిక్ చేయాలి పిక్ చేద్దాం సపోజ్ మీరు M4 దొరికింది అనుకోండి M4 పిక్ చేశాక మళ్ళీ ఇంకో ప్లేస్ లో UMP దొరికితే UMP పిక్ చేయాలి నెక్స్ట్ షార్ట్ గన్ అలాగే 5 గేమ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అంటే ఒకే గేమ్ ని 5 టైమ్స్ పిక్ చేద్దాం కాదు సో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ని 5 టైమ్స్ మనం పిక్ చేసాం అనుకోండి ఒకే మ్యాచ్ లో పిక్ చేయాలి అది కూడా అప్పుడు మనకి మిషన్ కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ క్లాసిక్ మోడ్ లోని స్ప్రింటింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఎనిమిని మనం కిల్ చేయాలన్నమాట సో మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా సో స్ప్రింటింగ్ అని ఒక ఆప్షన్ వస్తుంది చూడండి అంటే మనం పరిగెట్టేటప్పుడు జాయిస్టిక్ ధర స్ప్రింటింగ్ అని ఒక ఆప్షన్ వస్తుంది సో ఇలా ఎనిమి పరిగెడుతున్న ఎనిమిని మనం కిల్ చేయాలి అలా 10 కిల్స్ చేస్తే అప్పుడు మనకి మిషన్ కంప్లీట్ అవుద్ది అండ్ నెక్స్ట్ బ్రేక్ 5 విండోస్ అని ఉంది అంటే మనకి ఇల్లు దగ్గర మనకి విండోస్ ఉంటాయి కదా మనకి స్క్వాడ్ హౌస్ లో కానీ చాలా హౌసెస్ లో ఉన్నాయి ఆ విండోస్ ఒక అద్దాలు మనం బ్రేక్ చేయాలి సో చేత కొట్టినా లేదా గెంత ఫైర్ చేసినా ఎలా చేసినా సరే మనకి బ్రేక్ అవుతుంది సో అలా 5 బ్రేక్ చేస్తే మనకి మిషన్ కంప్లీట్ అయిపోయినట్టే అండ్ నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 డేస్ మనం 10 మ్యాచెస్ ఆడాలి సో 3 డేస్ కలిపి 10 మ్యాచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సండే కదా ఈ రోజు కూర్చొని మనం 10 మ్యాచ్లు కంప్లీట్ చేసిన సరే మనకి మిషన్ కంప్లీట్ అయిపోద్ది అంటే ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజులు మొత్తం కలిపితే 10 అవ్వాలన్నమాట అదే ఒకే రోజు కంప్లీట్ చేసినా అయిపోద్ది అండ్ ఇది ఎనీ మోడ్ గైస్ సో మీ టీడీఎం లో కంప్లీట్ చేసినా సరే మనకి కౌంట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎరాంగిల్ లివికి ఈ రెండింటిలో ఏ మ్యాప్ అయినా పర్వాలేదు మనం పారాషూట్ని జంప్ చేసినప్పుడు కరెక్ట్ బిల్డింగ్ టాప్ అది ఏ బిల్డింగ్ అయినా పర్వాలేదు బిల్డింగ్ టాప్ ని దూకితే అలా 10 టైమ్స్ దూకాలి అప్పుడు మనకి మిషన్ కంప్లీట్ అవుద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్రెండ్ కి బీపీ అయితే గిఫ్ట్ ఇవ్వాలన్నమాట సో మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా ఒక ప్రొఫైల్ ఓపెన్ చేయండి మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరిది సో ఒక్కొక్కరికి ఇలాగ బీపీ సెండ్ చేస్తే చాలు మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా ఒకటి పంపించా అండ్ ఇక్కడ చూడండి 1/10 అని కౌంట్ అయింది అలా 10 మంది పంపించారనుకోండి మనకి మిషన్ కంప్లీట్ అయిపోయినట్టే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3000 మీటర్స్ క్లాసిక్ మోడ్ లోని స్విమ్ చేయాలన్నమాట సో 3000 మీటర్స్ కనుక మీరు స్విమ్ చేస్తే మనకి మిషన్ కంప్లీట్ అయిపోద్ది అండ్ నెక్స్ట్ 2160 మినిట్స్ మన గేమ్ లో అయితే ఉండాలన్నమాట గేమ్ అంటే క్లాసిక్ మ్యాచ్ లేదా ఎరాంగిలో అలాగే ఏం కాదు జస్ట్ లాబీలో ఉన్నా సరే మనం కౌంట్ అవుతుంది గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే 24 అని చూసారు కదా సో 24 మినిట్స్ నేను లాబీలో ఉన్నా అది కూడా స్క్రీన్ రికార్డింగ్ కి అండ్ వీడియో చేయడానికి సో ఈ విధంగా మన లాబీలో ఉన్నా సరే మనకి కౌంట్ అయితే అవుతుంది గైస్ సో ఈ విధంగా మనం ఈ మిషన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు టోటల్ గా సీజన్ ఛాలెంజెస్ మాత్రమే 4100 ఆర్పీ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా చాలా మిషన్స్ ఉన్నాయి ఇందులోని సో ఇవన్నీ మీకు తెలిసిన మిషన్సే సో కొంచెం కొత్తగా ఇచ్చిన మిషన్స్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలని సో ఇంటర్ మనకి సో ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి చాలా సింపుల్ కంప్లీట్ చేసుకోవచ్చు 100 ఆర్పీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఇంకేమైనా వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ